తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం వైఎస్ఆర్సీపీ బలపరిచిన తేళ్లకుప్ప గ్రామ సర్పంచ్ అభ్యర్థి కడియం తమ్మయ్య పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా తమ్మయ్య మాట్లాడుతూ తనకు ఓటు వేసి తనను గెలిపించిన తెళ్లకుప్ప గ్రామస్తులకు, అలాగే తన వెన్నంటూ ఉండి తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి వైసీపీ కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాల వలనే విజయం పొందామన్నారు. అదేవిధంగా సీఎం జగన్ పెట్టిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానన్నారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే పీవీ సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ది చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప సర్పంచ్ శీలం వెంకట్రావు, వార్డు మెంబర్స్ మీసాల ఆంజనేయ, పెన్నాడ ఆదినారాయణ, గోడ లక్ష్మి, పెన్నాడ వెంకటేశ్వరరావు, గెల్లా చంటిబాబు, పేరాబత్తుల నయ్య, యాళ్ల వీరబాబు, యాళ్ల స్వామినాయుడు, పేరాబత్తుల బాబీ, యాళ్ల రాజేష్, ఉండ్రు వెంకన్నబాబు, సురేష్ పళ్ళ, లంక చిన్నారి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చెప్తాను. ప్రజలంతా కూడా నా వెనకుండి అందరూ కూడా నాకు చాలా కృషి, నా కార్యకర్తలు కానీ, నా నాయకులు కానీ, అందరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా నాకు నా వెన్నంటి నడిపించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా మీద ఉంచుకున్న ఈ నమ్మకం అమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా నేను నా సర్వీస్ ఎంత నాకు సర్వీస్ నాకు ఓపెన్ మరి సర్వీస్ ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి మనం చూసుకున్నాం. ఈ గ్రామ తెలుగు ప్రజలు ఓటర్స్ అందరికీ కూడా నేను 5 సంవత్సరాల్లో కూడా ఈ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అన్నీ కూడా మా చేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ నేను 5 సంవత్సరాలు కూడా ఏది అప్పటికి ఏమొచ్చినా కూడా ఎదురుండి నడిపించి ఎదరికి తీసుకెళ్తానని చెప్పేసి మనం చేసుకున్నాను. మన శాసనసభ్యులు కొన్నాడు సతీష్ కుమార్ ద్వారా నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ద్వారా నేను తెచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఏం కావాలన్నీ తెచ్చి ఆయన ద్వారా నేను ప్రజలందరికీ చేస్తానని చెప్పేసి మనం చేస్తాం.